హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ ఇవాళ మనం అక్టోబర్ ముప్పైవ తేదీకి సంబంధించి హిందూ న్యూస్ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం అందులో మొదటిగా చూడండి పీపుల్ ఎవరైతే డెబ్బై మరియు అంతకన్నా పైబడినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి సంబంధించి హెల్త్ కవర్ స్కీమ్ని ఎక్స్పాండ్ చేశారు అన్నట్టుగా సో ఆ స్కీమ్ ఏంటి దాని వివరాలు ఏంటి అన్నటువంటి చూద్దాం రెండవది వచ్చేసరికి ఇండియాకి శ్రీలంకకి మధ్య ఫిషర్మెన్ ఇష్యూకి సంబంధించి మీటింగ్ గురించి అనమాట సో ఇండియా శ్రీలంకకు సంబంధించి ఇంపార్టెంట్ జాగ్రఫికల్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి మ్యాన్ ఇష్యూ అన్నటువంటిది ఏంటి ఇవన్నీ చూద్దాం మూడవది చూడండి సాగర్మాల పరిక్రమ ఈ సాగర్మాలా పరిక్రమకి సంబంధించి తూతుకూడిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు స్టార్ట్ చేశారు అన్నట్టుగా సో ఈ నేపథ్యంలో అసలు సాగర్మాల అన్నటువంటి స్కీమ్ ఏంటి దాని డీటెయిల్స్ చూద్దాం నాలుగవది చూడండి మైథిలీ లాంగ్వేజ్కి క్లాసికల్ స్టేటస్ అన్నటువంటిది ఇవ్వలేదు ఎందుకంటే ఆ గవర్నమెంట్ నుంచి మాకు అలాంటి ప్రపోజలే రాలేదు కాబట్టి అన్నారు మరి ఈ నేపథ్యంలో క్లాసికల్ లాంగ్వేజెస్ అనేసి ఉన్నాయి ఆ లాంగ్వేజ్కి క్లాసికల్ స్టేటస్ అనేసి ఎలా ఇస్తారు ఏ క్రైటీరియా మీద అన్నటువంటి చూద్దాం అలాగే ఎకనామిక్ డివైడ్ అన్నటువంటిది ఇండియాలో పెరుగుతోంది ఎందుకు అన్నట్టుగా చూద్దాం అలాగే ఇప్పుడు వార్ నేపథ్యంలో ఆయిల్ ప్రైసెస్ పడిపోతూ ఉన్నాయి ఎందుకంటే గ్లోబల్గా డిమాండ్ అన్నటువంటి తక్కువ ఉంది అన్నటువంటి నేపథ్యంలో చూద్దాం నెక్స్ట్ చూడండి టీబీ కేర్కి సంబంధించి మెడిసిన్స్ని డ్రోన్ సర్వీసెస్ ద్వారా అందిస్తున్నారు అన్నట్టుగా నెక్స్ట్ చూడండి న నూట నలభై ఐదు పాకిస్తానీస్కి సెప్టెంబర్లో లాంగ్ టర్మ్ వీసాని ఇండియా గ్రాంట్ చేసింది సో పాకిస్తానీస్కి మన భారతదేశం ఎందుకని లాంగ్ టర్మ్ వీసాస్ గ్రాంట్ చేసింది లాంగ్ టర్మ్ వీసా అంటే ఎంత డ్యూరేషన్ ఉంటుంది ఏంటి అన్నటువంటిది చూద్దాం ఇవాటి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి మన ప్రధాని నరేంద్ర మోదీ సెవెంటీ లేదా అంతకన్నా ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి పీపుల్కి హెల్త్ కవర్ స్కీమ్ని ఎక్స్పాండ్ చేస్తున్నామన్నట్టుగా చెప్పటం జరిగింది మరి ఈ నేపథ్యంలో మనము జిఎస్ పేపర్ టూలో హెల్త్ అన్నటువంటి టాపిక్ కింద అలాగే గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ అన్నటువంటి టాపిక్ కింద మనం దీనిని చదువుకుంటాం సో ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అన్నటువంటి స్కీమ్ గురించి మరి ఏంటి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అన్నటువంటి స్కీమ్ ఇది వరల్డ్స్ లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ దీనిని హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంటే ఫండింగ్ అన్నటువంటిది ఇస్తుంది దీనికి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో దీనిని లాంచ్ చేశారు దీని ప్రకారం ఏంటి అంటే సెకండరీ అలాగే టెర్షియరీ కేర్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళకి అంతేకాకుండా ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ని కల్పించేటటువంటి స్కీమ్ ఇది దీని కింద సర్జరీ మెడికల్ డే కేర్ ట్రీట్మెంట్స్ మెడిసిన్ కాస్ట్ డయాగ్నోస్టిక్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయన్నమాట మరి ఇందాక ఆ బెనిఫిషియరీస్ అన్నాం కదా బెనిఫిషరీస్ని ఎలా గుర్తిస్తారు అంటే సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ డేటా ఆధారంగా బెనిఫిషరీస్ని గుర్తించడం జరుగుతుంది దీని కింద ఫండింగ్ అన్నటువంటిది ఎలా ఉంటుంది అంటే నార్మల్ స్టేట్స్ అలాగే లెజిస్లేచర్ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్కి అయితే ఈస్ట్ ఫార్టీ ఉంటుంది అలా కాకుండా నార్త్ ఈస్ట్ హిమాలయన్ స్టేట్స్ వీటికైతే ఈస్ట్ టెన్ ఉంటుంది అదే యూనియన్ టెరిటరీస్ లెజిస్లేచర్ లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ అన్నటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది దీనికి సంబంధించి నోడల్ అథారిటీ లేదా నోడల్ ఏజెన్సీ అనేసి ప్రతి స్కీమ్కి ఉంటుంది అలా దీనికి నోడల్ ఏజెన్సీ ఏంటి అంటే నేషనల్ హెల్త్ అథారిటీ అన్నటువంటిది సో దీన్ని సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద తీసుకొచ్చారు సో స్టేట్ గవర్నమెంట్స్తో కలిసి ఈ పిఎంజేఏని ఇంప్లిమెంట్ చేసినటువంటి బాధ్యత నేషనల్ హెల్త్ అథారిటీ మీద ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు ఏమైంది రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం డెబ్బై సంవత్సరాలు లేదు అంటే అంతకన్నా ఎక్కువ వయసున్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ ఒక ఫ్యామిలీలో ఈ ఐదు లక్షల కవరేజ్ ఉన్నా కూడా ఎక్స్ట్రాగా ఇంకొక ఐదు లక్షల రూపాయల బెనిఫిట్స్ ఇవ్వటం జరుగుతుంది అంటే ఇంకో ఐదు లక్షల రూపాయలకి బీమాని వర్తింపజేస్తారనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఈ ఫైవ్ ల్యాక్స్ ఏదైతే వర్తిస్తుందో అందులో సెవెంటీ ప్లస్ ఇయర్స్ వాళ్ళు ఉండి ఉండొచ్చు ఒక ఫ్యామిలీలో వాళ్ళకి ఇక్కడ ఫైవ్ ల్యాక్స్కి వాళ్ళకి ఈ కేర్ అన్నటువంటిది వర్తిస్తుంది అలాగే ఇక్కడ ఫైవ్ ల్యాక్స్ కేర్ అన్నటువంటిది సెవెంటీ ప్లస్ ఇయర్స్ వాళ్ళకి వర్తిస్తుంది అనమాట ఒకవేళ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కనుక ఉంటే వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట అంటే టూ అండ్ హాఫ్ ల్యాక్ టూ అండ్ హాఫ్ లాక్ చొప్పున వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది సో అలాగా వృద్ధులకి కూడా బెనిఫిట్ చేకూర్చేలాగా ఇప్పుడు ఈ యొక్క ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు దీనికి ఇన్కమ్ బార్ అంటూ లేదు ఇక్కడేమో సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ డేటా ప్రకారం లబ్ధిదారుని తీసుకుంటారు కానీ ఇక్కడ అలా కాదు సెవెంటీ ఇయర్స్ కన్నా పైన చాలు అందరికీ కూడా ఇది వర్తిస్తుందనమాట మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఇండియాకి శ్రీలంకకి మధ్య ఫిషర్ మ్యాన్ ఇష్యూ గురించి సో దీనిని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం ఇండియా అండ్ ఇట్స్ నేబర్హుడ్ అన్నటువంటి టాపిక్ కింద మరి ఈ నేపథ్యంలో ఒకటి గమనించాలి ఫిషర్ మ్యాన్ ఇష్యూ అన్నటువంటిది మనకి ఇప్పుడే కొత్తగా మొదలైందా శ్రీలంకతో అంటే కాదు ఎప్పటి నుంచో ఉంది దీనికి సంబంధించి మన వాళ్ళు వాళ్ళ జలాల్లోకి ఎంటర్ అయ్యారని చెప్పేసి వాళ్ళు అరెస్ట్ చేయటం ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేసి చూస్తే మనకి ఇండియాకి శ్రీలంకకి మధ్యలో పాక్ బే అన్నటువంటిది ఉంది ఈ పాక్ బే ఏరియాలో గత సెంచరీస్గా ఇటు ఇండియన్ అలాగే శ్రీలంకన్ మ్యాన్ ఫిషింగ్ చేపడుతూ ఉన్నారు సో పాక్ బే అన్నటువంటిది సెమీ ఎంక్లోజ్డ్ షాలా వాటర్ బాడీ అనమాట ఇది మన సౌత్ ఈస్ట్ కోస్ట్కి శ్రీలంకకి మధ్యలో ఉంటుంది అయితే ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది అంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ప్రాబ్లం వచ్చింది ఏమైంది అప్పుడు ఒక మ్యారిటైమ్ అగ్రిమెంట్ అన్నటువంటిది కుదుర్చుకున్నారనమాట మ్యారిటైమ్ అగ్రిమెంట్ ఎవరు కుదుర్చుకున్నారు ఇండియా అలాగే శ్రీలంక ఇవి రెండు కూడా పంతొమ్మిది వందల నాలుగులో ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేశాయి మరి ఇందులోకి వచ్చేసరికి స్టార్టింగ్లో ఈ బార్డర్కి అటు ఇటు కూడా మనకి ఎప్పుడూ కూడా ఇబ్బందులు అన్నటువంటివి రాలేదన్నమాట కానీ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఇండియా అలాగే శ్రీలంక ఇవి రెండు కూడా ఒక దేశం యొక్క వాటర్స్లోకి ఇంకొక దేశాలు వెళ్ళి ఫిషింగ్ చేపట్టకూడదు అన్నట్టుగా లెటర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవటం జరిగింది సో ఈ నైన్టీన్ సెవెంటీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఈ ట్రీటీస్ అన్నటువంటివి రెండు దేశాల మధ్య ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ని డీమార్కేట్ చేసుకున్నాయన్నమాట మరి ఈ ట్రీటీస్ అన్నిటితో ఏమైంది ఇప్పుడు శ్రీలంక అలాగే ఇండియా ఈ మధ్యలోకి వచ్చేసరికి అన్క్లాజ్ అన్క్లాజ్ అన్నటువంటిది ఏంటి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సి అనేసి అంటే సముద్రానికి సంబంధించినటువంటి నిబంధనల్ని ఈ అన్క్లాజ్ చూసుకుంటుంది సో ఇది మిగతా మూడో దేశం అన్నటువంటిది పాల్గొనకుండా రూల్స్ని రెగ్యులేషన్ చేస్తూ ఉంటుంది సో ఇది ఒక బయోలేటరల్ అగ్రిమెంట్ అనుకోవచ్చు ఇంటర్నేషనల్ ఫిషింగ్ షిప్పింగు వీటిని బ్యాన్ చేస్తుంది ఈ యొక్క ఐఎంబిఎల్ అన్నటువంటిది ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ అయితే ఇప్పుడు ఏమైంది అంటే ఫిషర్మన్కి బౌండరీ అన్నటువంటిది కరెక్ట్గా తెలియదు తెలియకపోవటం వల్ల అటువైపుకు వెళ్ళటం మన వాళ్ళు అటువైపుకు వెళ్ళటం వాళ్ళ వాళ్ళు ఇటువైపుకు రావటం ఆ నేపథ్యంలో అక్కడ ఈ అధికారులు వాళ్ళని అరెస్ట్ చేయటం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయన్నమాట అయితే రెండు దేశాలు కలిసి ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ని ఫిషరీస్కి సంబంధించి తీసుకురావాలి అన్నట్టుగా రెండు వేల పదహారులో అనుకుని ఫిషర్మెన్ ఇష్యూకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలి అన్నట్టుగా అనుకుంటూ ఉన్నారు కానీ ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే శ్రీలంకన్ వాటర్స్లో ఉన్నటువంటి ఫిషెస్ మీద మన వాళ్ళు ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు కానీ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఈ మ్యారిటైమ్ బౌండరీ అగ్రిమెంట్ దాన్ని ప్రొహిబిట్ చేసింది అంతేకాదు చాలామంది శ్రీలంకలో ఈ ట్రాలింగ్ అన్నటువంటి దాన్ని బ్యాన్ చేశారు కానీ ఇప్పటికీ చేపలు పట్టడం కోసం ఇండియన్ ఫిషర్మెన్ ఆ ట్రాలింగ్నే వాడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన ఇబ్బందులే అనమాట మరి దీనికోసం జీపీఎస్ని సెటప్ చేయటం కావచ్చు ఫిషర్మెన్కి అట్లానే డీప్ సీ ఫిషింగ్ స్కీమ్ అనేసి తీసుకురావటం దీని ద్వారా బాటమ్ ట్రాలింగ్కి ఒక ఆల్టర్నేటివ్ అనమాట సో రెండు దేశాల మధ్య డిస్ప్యూట్స్ని తగ్గించడానికి అనమాట ఇది మాత్రమే కాదు మనం బ్లూ రెవల్యూషన్ అంటే చేపల ఉత్పత్తికి సంబంధించి బ్లూ రెవల్యూషన్ అన్నామా ఆ బ్లూ రెవల్యూషన్ స్కీమ్ కిందనే దీన్ని చేపట్టారు అయితే ఇప్పటికీ కూడా మనం చూస్తే ఈ శ్రీలంకకి సంబంధించి ఇండియా శ్రీలంక జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏదైతే ఉందో ఇది ఇప్పటికీ ఏమని చెప్తోంది మళ్ళీ మీరు మీటింగ్ అన్నటువంటిది పెట్టుకోండి మ్యాన్ అసోసియేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసి ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో రెండు ఫిషింగ్ కమ్యూనిటీస్కి మధ్య ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో మనం ఇంకొకటి కూడా గమనించాలి కచ్చతీవు ఐలాండ్ కచ్చతీవు ఐలాండ్ ఇష్యూ అన్నటువంటిది కూడా ఇంపార్టెంట్ మనకి కచ్చతీవు ఐలాండ్ ఇష్యూ సో ఇండియా శ్రీలంకకు సంబంధించి దీని గురించి కూడా మనల్ని ప్రశ్నలు అడగచ్చు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ ఏం చేశారు సాగర్మాలా పరిక్రమ కింద దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్ లాంగ్ ప్యాసేజ్ని స్టార్ట్ చేయటం జరిగింది వర్చువల్గా ఫ్లాగ్ ఆఫ్ చేశారు సో దీనిని మనం డిఫెన్స్ కింద చదువుకుంటాము సో ఇది ఏం చేస్తుంది అంటే ముంబై నుంచి ట్యూటికోరన్ వరకు ముంబై టు ట్యూటికోరన్ లేదంటే తూత్తుకుడి అని పిలుస్తూ ఉంటాము సో ఇక్కడి వరకు పదహైదు వందల కిలోమీటర్ల లాంగ్ ప్యాసేజ్ని అది కూడా ఒక ఆటోనామస్ సర్ఫేస్ వెజల్ అనమాట ఆటోనామస్ సర్ఫేస్ వెజల్ దీన్ని ఎవరు తయారు చేస్తారు సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ అన్నటువంటిది దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం జరుగుతుంది సో ఈ వెజల్స్ జర్నీలో స్వావలంబాన్ని మనం సాధించడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా నేవల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజనైజేషన్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది దీనికి సంబంధించి టెక్నాలజీని అందిస్తుంది సో ఇండియన్ నేవీకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట సో దీని ద్వారా మనం అటోనామస్ సర్ఫేస్ మరియు అండర్ వాటర్ వెజల్స్ని లార్జ్ నెంబర్స్లో తయారు చేయటానికి ఉపయోగపడుతుంది ఇది మాత్రమే కాకుండా ఐడెక్స్ ఐడెక్స్ లేదా అదితి త్రీ పాయింట్ ఓ త్రీ పాయింట్ ఓ అన్నటువంటి ఛాలెంజ్ని అలాగే థర్టీన్త్ ఎడిషన్ థర్టీన్త్ ఎడిషన్ ఆఫ్ డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజ్ లేదా డిస్క్ థర్టీన్ అనేసి పిలుస్తూ ఉంటాం వీటిని కూడా అన్వీల్ చేయటం జరిగింది వీటి ద్వారా ఏంటి అంటే మన ఇండిజీనస్ డిఫెన్స్ టెక్నాలజీస్ని ఆపరేషనల్ ఎఫిషియన్సీస్ని మనం ఇంక్రీజ్ చేసుకోవటానికి ఉద్దేశించినటువంటివి అది మాత్రమే కాదు ఈ డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజ్ ఏదైతే ఉందో ఇందులో మొత్తం సెవెన్ ఛాలెంజెస్ని ఉంచారు అందులో మూడు వచ్చేసరికి ఇండియన్ ఆర్మీకి సంబంధించి రెండు నేవీకి సంబంధించి ఇంకొక రెండు ఎయిర్ ఫోర్స్ అనమాట అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మిలిటరీ కమ్యూనికేషన్ ఆటోనామస్ బాట్స్ ఇలాంటి వాటిని ఇందులో ఉంచారన్నమాట సో ఈ ఛాలెంజెస్ని ఇవ్వటం జరిగింది గెలిచిన వాళ్ళకి ప్రైసెస్ని అనౌన్స్ చేస్తారు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి మైథిలేకి క్లాసికల్ స్టేటస్ రాకపోవటానికి రీజన్ రాష్ట్ర గవర్నమెంట్ ఎలాంటి ప్రపోజల్ తీసుకురాలేదు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్నైతే కల్చర్ అన్నటువంటి టాపిక్ కింద మనం చదువుకుంటాము అయితే మన రాజ్యాంగంలో ఎయిత్ షెడ్యూల్ అన్నటువంటిది ఉంది సెవెంత్ షెడ్యూల్ ఏమో యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కంకరెంట్ లిస్ట్ వీటి గురించి చెప్తుంది ఎయిత్ షెడ్యూల్ వచ్చేసరికి క్లాసికల్ లాంగ్వేజెస్ గురించి తెలుపుతుంది క్లాసికల్ లాంగ్వేజెస్ సో క్లాసికల్ లాంగ్వేజ్ని ఆల్రెడీ ఆరు లాంగ్వేజెస్కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అన్నటువంటిది ఉండేది ఏంటవి ఒకటి వచ్చేసరికి తమిళ్ రెండవది వచ్చేసరికి సాంస్క్రిట్ సంస్కృతం మూడవది వచ్చేసరికి తెలుగు నాలుగవది వచ్చేసరికి కన్నడ ఐదవది వచ్చేసరికి మలయాళం ఆరవది వచ్చేసరికి ఆరవది వచ్చేసరికి ఒడియా ఈ ఆరింటికి కూడా క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఉండేది ఇప్పటిదాకా అయితే వీటితో పాటుగా ఇప్పుడు ఇంకొక ఐదింటికి కూడా క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వటం జరిగింది దాంతో మొత్తం పదకొండు లాంగ్వేజెస్కి ఇప్పుడు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇచ్చినట్టయింది మరి ఏంటి ఐదు కూడా ఒకటి వచ్చేసరికి మరాఠీ మరాఠీకి ఇచ్చారు అలాగే పాలీకి ప్రాకృతి లాంగ్వేజ్కి అలాగే అస్సామీస్ అస్సామీస్ లాంగ్వేజ్కి అలాగే బెంగాలీ వీటన్నింటికి కూడా క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వటం జరిగింది అంతేకాదు ఎలిజిబుల్ క్రైటీరియాని కూడా ఇప్పుడు అప్డేట్ చేశారనమాట మరి ఈ నేపథ్యంలో క్రైటీరియా ఏంటి అంటే అర్లీ టెక్స్ట్ లేదంటే రికార్డెడ్ హిస్టరీ ఉంటుంది కదా అందులో హై యాంటిక్విటీ ఉండాలి దాదాపు పదహైదు వందల నుంచి రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉండాలి అంతేకాదు మనం ఎప్పుడైనా ఏన్షియెంట్ లిటరేచర్ని లేదా టెక్స్ట్ని మనం వాల్యుబుల్ హెరిటేజ్గా చూస్తూ ఉంటాం సో అలాంటిది ఉండాలి నాలెడ్జ్ టెక్స్ట్లు అన్నటువంటివి ఉండాలి పోయట్రీ ఎపిగ్రఫికల్ అలాగే ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్సెస్ అనేవి ఉండాలి అలాగే లాంగ్వేజ్ మరియు లిటరేచర్ అన్నటువంటిది ఇప్పుడున్న మోడర్న్ ఫామ్ కంటే కొంచెం డిస్టింక్ట్ ఉండాలి అప్పుడే ఆ యొక్క లాంగ్వేజ్ అన్నటువంటిది క్లాసికల్ లాంగ్వేజ్ అన్నటువంటి కేటగిరీ కిందకి చేరుతుంది సరే అయితే ఇక్కడ ఏమంటున్నారు మైథిలీకి క్లాసికల్ స్టేటస్ అన్నటువంటిది మిస్ అయింది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు ఓకే మరి ఇప్పుడు ఒక లాంగ్వేజ్ క్లాసికల్ స్టేటస్ పొందింది అంటే దానికి ఉండే బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి ఒకటి ప్రతి సంవత్సరం యాన్యువల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అన్నటువంటివి స్కాలర్స్కి ఈ లాంగ్వేజెస్లో ఎమినెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు అందిస్తారు రెండవది క్లాసికల్ లాంగ్వేజెస్కి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఫర్ స్టడీస్ అన్నటువంటి దాన్ని సెటప్ చేస్తారు అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్నటువంటిది ఈ క్లాసికల్ లాంగ్వేజ్ని సెంట్రల్ యూనివర్సిటీలో అయినా కూడా స్టార్ట్ చేయాలి దానికంటూ కొన్ని సీట్స్ని కేటాయించాలి అన్నట్టుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ని రిక్వెస్ట్ చేయొచ్చు కూడా సో దాని ద్వారా ఆ లాంగ్వేజ్ని మరింతగా ప్రమోట్ చేసుకోవచ్చు సో ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా క్లాసికల్ లాంగ్వేజెస్కి ఉంటాయి మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి మన భారతదేశంలో ఎకనామిక్ డివైడ్ అన్నటువంటిది పెరుగుతోంది అన్నట్టుగా మరి దీనిని మనం ఎకానమీలో చదువుకుంటాము అయితే రీసెంట్గా ఏమైంది ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఒక పేపర్ని రిలీజ్ చేయటం జరిగింది ఆ పేపర్ యొక్క నేమ్ ఏంటి అంటే రిలేటివ్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ వన్ టు ఫోర్ అన్నటువంటి నేమ్తో పేపర్ ఇచ్చిందనమాట మరి ఇందులో ఏం చేసింది మన దేశంలో ప్రతి స్టేట్ యొక్క ఇన్కమ్ అలాగే పర్ క్యాపిట వీటన్నింటినీ ఆల్ ఇండియా యావరేజ్తో కంపేర్ చేయటం జరుగుతుంది అప్పుడు ప్రతి స్టేట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి కంట్రీ యొక్క ఎకానమీలో అన్నటువంటిది మనకి తెలుస్తుంది అన్నమాట అయితే ఇందులోకి వచ్చేసరికి మనం చూస్తే మహారాష్ట్ర మనందరికీ తెలుసు మహారాష్ట్ర అన్నటువంటిది మహారాష్ట్రలోనే మన ఫినాన్షియల్ క్యాపిటల్ అన్నటువంటిది ఉంది సో మహారాష్ట్ర అన్నటువంటిది హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ నేషన్స్ ఎకానమీకి సంబంధించి పర్ క్యాపిటల్ ఇన్కమ్లో అవునా అంతేకాదు మనం చూస్తే నేషనల్ యావరేజ్తో కంపేర్ చేసుకుంటే వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ముంబై చూసుకుంటే ముంబై చాలా రిచ్ విదర్భ రీజియన్కి వచ్చేసరికి ఫార్మర్స్ సూసైడ్ అన్నటువంటిది ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది పావర్టీ వల్ల సో ముంబైస్ రిచ్నెస్ అనేది ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్కి ఎక్కువ అమౌంట్ని పే చేస్తుంది సిటీ యొక్క మున్సిపాలిటీ అన్నటువంటిది కంట్రీలోనే రిచెస్ట్ కానీ అక్కడ హ్యూజ్ స్లమ్స్ ఉన్నాయి అన్సివిలైజ్డ్ లివింగ్ కండిషన్స్ కూడా ఉన్నాయి సో ఒకే ప్లేస్లోనూ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ సినారియోలో ఉంటూ ఉన్నారు అంతేకాదు ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి వెస్టర్న్ అలాగే సదర్న్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి కానీ ఈస్టర్న్ స్టేట్స్ వచ్చేసరికి కొంత వీక్ పర్ఫార్మెన్స్ అన్నటువంటిది ఉంది నార్త్ స్టేట్స్ వచ్చేసరికి చాలా పూర్గా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ హర్యానా ఢిల్లీ ఇవి తప్ప మిగతా నార్త్ స్టేట్స్ అన్నీ కూడా పూర్ పర్ఫార్మెన్స్ అన్నటువంటిది ఉంది సో ఓవరాల్గా మనం కనుక చూసుకుంటే ఈ స్టేట్స్కి కూడా డివైడ్ అన్నటువంటిది పెరుగుతూ వస్తుంది అది ఫెడరల్ నేషన్ అలాగే డైవర్స్ నేషన్ లాంటి మన ఇండియాకి మంచిది కాదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఇలా ఎకనామిక్ పర్ఫార్మెన్సెస్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ మధ్య డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెన్సెస్ అన్నటువంటివి కనపడితే అది మన యొక్క ఫెడరలిజం లేదంటే మన యొక్క సమాఖ్య వ్యవస్థకి చాలా ఇబ్బంది కలుగజేస్తుంది కాబట్టి ఒక పాలసీ అన్నటువంటిది కావాలి ఈ ట్రెండ్ని రివర్స్ చేయాలి సో ఇప్పుడు డిఫరెన్సెస్ అన్నటువంటి ప్రెసెంట్ లెవెల్లో ఉన్నా కూడా ఇప్పుడు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని పెంచుకుంటూ రావటం గవర్నెన్స్ని ఇంక్రీజ్ చేయటం పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నటువంటిది చేయటం ఇలాంటివన్నీ చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి కరప్షన్ని అలాగే వారి యొక్క జూరిస్ట్రిక్షన్స్లో రెడ్యూస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది పబ్లిక్ ఎక్స్పెండిచర్ అన్నటువంటిది సోషల్ సెక్టార్స్ మీద పెట్టాలి అలాగే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని పూర్ స్టేట్స్లోకి వచ్చేసరికి మరింతగా రైస్ చేయలేవు ఆ టైంలో అక్కడ ఎకానమీని బూస్ట్ చేసేలాగా చేయాలి సో ఆర్గనైజ్డ్ సెక్టార్ని మరింతగా పెంచుకుంటూ రావటం అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ని కొంతవరకు తగ్గించడానికి వివిధ రకాలుగా ఫోకస్ చేస్తూ ఉండటం అలాగే మార్జినలైజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇన్కమ్ని ఇంక్రీజ్ చేస్తూ రావటం డిమాండ్ మరియు ప్రొడక్షన్ని పెంచుతూ రావటం అలాగే ఈ స్టేట్స్లోకి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ పూర్ స్టేట్స్ ఉన్నాయి వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం ద్వారా ఏదైనా వస్తువులను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో డిమాండ్ అన్నటువంటిది క్రియేట్ చేస్తే అప్పుడు ఎక్కువ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అక్కడికి రావడానికి వీలుంటుంది ఎక్కువ ఉత్పత్తులు అన్నటువంటివి జరుగుతాయి సో ఆ రీజియన్ డెవలప్మెంట్కి కూడా అది చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది సో ఇలాంటివన్నీ చేయాలి అప్పుడే మన యొక్క నేషన్ యూనిటీకి సంబంధించి మన ఫెడరలిజంని మనం స్ట్రెంగ్తన్ చేసుకోగలం అన్నటువంటిది ఈ ఆర్టికల్ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఆయిల్ ప్రైసెస్ గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి ఆయిల్ ప్రైసెస్ అంటే మనం ఎకానమీలో ఈ టాపిక్ని చదువుకుంటాము సో ఇక్కడ ఏమంటూ ఉన్నారు వార్ రిస్క్ ఉండటం వల్ల గ్లోబల్గా ఆయిల్కి డిమాండ్ అన్నటువంటిది తగ్గింది దాంతో ఆయిల్ ప్రైసెస్ అన్నటువంటివి పడిపోతూ ఉన్నాయి అన్నట్టుగా మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చూసుకుంటే ఒపెక్ దేశాలు ఒపెక్ ప్లస్ అని పిలుస్తూ ఉంటాం ఒపెక్ ప్లస్ అన్నటువంటిది ఏంటి ఇప్పుడు వరల్డ్స్ లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ యొక్క గ్రూపింగ్ సో ఈ ఒపెక్ బ్లాక్ దాదాపు ఇరవై దేశాలకు పైగా ఉన్నాయన్నమాట ఇవే ఆయిల్ ప్రైసెస్ని ఎప్పుడూ కూడా ఫిక్స్ చేస్తూ ఉంటాయి ఒపెక్లో ఇరవై మూడు ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఉన్నాయన్నమాట సో వరల్డ్లో ఎంత క్రూడ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేయాలి ఎంత రేట్కి వరల్డ్ మార్కెట్లో వాటిని అమ్మాలి అన్నటువంటిది వీళ్ళే చూసుకుంటారు మొత్తం ఇరవై మూడు కంట్రీస్ అనమాట అయితే ఒరిజినల్గా ఓపెక్ వేరు ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అనేసి పిలుస్తూ ఉంటాం వీటిలో పదమూడు మెంబర్ కంట్రీస్ మాత్రమే ఉంటాయి మెయిన్లీ ఈస్టర్న్ ఆఫ్రికన్ నేషన్స్ నుంచి ఉంటాయనమాట ఒపెక్ ఏమో నైన్టీన్ సిక్స్టీలో ఫామ్ అయింది సో వరల్డ్ వైడ్గా ఈ ఆయిల్ సప్లైకి సంబంధించి ప్రైస్కి సంబంధించి ఇదే ఫిక్స్ చేస్తుంది అనమాట అయితే ఒకటి గమనించాలి ఇప్పుడు ఒపెక్కి గ్లోబల్ డిమాండ్ అన్నటువంటిది వీక్గా ఉంది అన్నప్పుడు ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది ఇప్పుడు ఆయిల్ ప్రైస్ అన్ని పడిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రొడక్షన్ తగ్గించింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ నైన్టీన్ టైంలో లాక్డౌన్స్ వచ్చినప్పుడు ఏమైంది వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఆయిల్ కన్జ్యూమర్ అయినటువంటి చైనా చైనా ఈ దిగుమతులు అన్నటువంటివి తగ్గించడంతో అది గ్లోబల్గా ఆయిల్ డిమాండ్ మీద ప్రైసెస్ మీద చాలా ఇంపాక్ట్ అన్నటువంటిది చూపించింది సో ఆ టైంలో ఏమవుతుంది గ్రోత్ తక్కువ ఉంటుంది డిమాండ్ తక్కువ ఉంటుంది దానివల్ల ఏమవుతుంది గ్లోబల్ రెసిషన్ అన్నటువంటిది రావచ్చు దానివల్ల ఆయిల్ ప్రైసెస్ అన్నటువంటివి తగ్గచ్చు సో అలాగా ఇప్పుడు కూడా ఏమవుతోంది వార్ రిస్క్ని చూపించి ఇప్పుడు చాలా డిమాండ్ అన్నటువంటి తగ్గుతోంది దాంతో ఆయిల్ ప్రైసెస్ అన్నటువంటివి పడిపోతూ ఉన్నాయి మరి ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ పడితే ఓకే కానీ ఆయిల్ ప్రొడక్షన్ అన్నటువంటి తగ్గిందనుకోండి మన ఇండియా మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది ఎందుకంటే మనం ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ ఆయిల్కి సంబంధించి అంతేకాదు దాదాపు మన భారతదేశం అన్నటువంటిది ఎయిటీ పర్సెంట్ ఈ క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్కి ఇంపోర్ట్స్ మీదనే ఆధారపడుతూ ఉంది మరి ఈ నేపథ్యంలో ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకున్నా కూడా దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొడక్షన్ అన్నటువంటి తగ్గింది అనుకోండి దానివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అన్నటువంటివి పెరుగుతాయి దాంతో ఇండియా యొక్క ఇంపోర్ట్ బిల్ అన్నటువంటిది పెరుగుతుంది సో మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అన్నటువంటిది పెరుగుతుంది అంతేనా అంతేకాకుండా ఎకనామిక్ గ్రోత్ తక్కువ అవుతుంది ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుంది అలాగే ఎక్స్టర్నల్ వల్నరబిలిటీస్ అన్నటువంటివి పెరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అనుకున్నట్టుగా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీద ఇప్పుడు ఇండియా ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది ఎక్స్టర్నల్ బారోయింగ్స్ కి వెళ్లాల్సి వస్తుంది ఈ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే దానివల్ల ఇండియాలో కరెన్సీ ఫ్లక్చుయేషన్ అనేది రావచ్చు అలాగే గ్లోబల్ ఫినాన్షియల్ షాక్స్ కి గురి అవ్వచ్చు అలాగే మన ట్రేడ్ బ్యాలెన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది మిగతా దేశాలతో ట్రేడ్ ని కూడా ఇది ఎఫెక్ట్ చేసే అవకాశం అన్నటువంటిది ఉంటుంది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి డ్రోన్ సర్వీసెస్ ద్వారా ట్యూబర్కిలోసిస్ కేర్ని పెంచుతూ ఉన్నారు అన్నట్టుగా సో ఏమైంది ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏదైతే బీబీ నగర్లో ఉందో అది ఏం చేసింది హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీని పెంచాలి అన్నట్టుగా డ్రోన్ సర్వీసెస్ని తీసుకురావటం జరిగింది మరి ఈ నేపథ్యంలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఈ డ్రోన్ టెక్నాలజీ వీటి గురించి చదువుకుంటాము అట్లానే హెల్త్ అన్నటువంటి టాపిక్ కింద ట్యూబర్ కిలోసిస్ గురించి చదువుకుంటాము అలాగే గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ అన్నటువంటి టాపిక్ కింద దీన్ని చదువుకుంటాము సో ఈ నేపథ్యంలో ఈ ఓకే డ్రోన్ సర్వీసెస్ని తీసుకొచ్చి హెల్త్ అవుట్ రీచ్ని పెంచాలన్నటువంటి లక్ష్యంతో హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీని పెంచాలి అన్నటువంటి లక్ష్యంతో ఎయిమ్స్ బీబీ నగర్ ఇలా డ్రోన్ సర్వీసెస్ని తీసుకొచ్చింది అన్నటువంటిది న్యూస్ అయితే మనకి టీబీ లేదా ట్యూబర్ అన్నటువంటి దీని గురించి తెలియాలి ఏంటి ట్యూబర్క్యులోసిస్ అంటే ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియా ద్వారా ఇది సంక్రమిస్తుంది ఏ బ్యాక్టీరియా మైకో బ్యాక్టీరియం మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ మైకో బ్యాక్టీరియం అన్నటువంటి బ్యాక్టీరియా ద్వారా ఇది సంక్రమిస్తుంది ఇది పార్షియల్గా మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేయగలదు మోస్ట్లీ లంగ్స్ ప్లూరా అంటాం ప్లూరా అంటే ఏంటి లంగ్స్ యొక్క లైనింగ్ అనమాట అలాగే లింఫ్ నోట్స్ ఇంటెస్టైన్ స్పైన్ బ్రెయిన్ వీటన్నిటిని కూడా ఎఫెక్ట్ చేయగలదు ఇది ఒక ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్ ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి గాలి ద్వారా ఇది సోకుతుంది అనమాట దీని సిమ్టమ్స్ చూస్తే చెస్ట్ పెయిన్ వీక్నెస్ వెయిట్ లాస్ ఫీవర్ నైట్ స్వెట్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అయితే మన భారతదేశం రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ ట్యూబర్ కిలోసిస్ ని ఎండ్ చేయాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది ఇది మాత్రమే కాదు ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది ఇది మాత్రమే కాకుండా నిక్షయ్ నిక్షయ్ పోషన్ యోజన అనేసి ఇంకొక స్కీమ్ ని తీసుకురావటం జరిగింది అట్లానే మనం చూస్తే రిపోర్ట్ ఇండియా అన్నటువంటిది ఇంకొకటి ఏంటి రిపోర్ట్ ఇండియా అంటే రీజనల్ ప్రాస్పెక్టివ్ అబ్జర్వేషనల్ రీసెర్చ్ ఫర్ ట్యూబర్ కిలోసిస్ ఇది ఒక బయోలేట్రల్ మల్టీ ఆర్గనైజేషనల్ కొలాబరేటివ్ ఎఫర్ట్ అనమాట ఇండో యూఎస్ వ్యాక్సిన్ యాక్షన్ ప్రోగ్రామ్ కింద దీన్ని తీసుకొచ్చారు సో దీని ద్వారా పీపుల్ ఎవరైతే ఇండియా కావచ్చు అక్రాస్ ద గ్లోబ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళలో ఈ టీబీ థ్రెట్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయాలి అన్నటువంటిది లక్ష్యం అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్కి రండి మళ్ళీ ఇక్కడ డ్రోన్ సర్వీసెస్ అంటున్నాం సో ఈ డ్రోన్ సర్వీసెస్ని మీరు గమనిస్తే రీసెంట్గా డ్రోన్స్కి సంబంధించి డ్రోన్ దీది అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు సో ఉమెన్కి డ్రోన్ టెక్నాలజీని నేర్పించడం దానికి సంబంధించిన మెలకువలు నేర్పించడం ద్వారా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నటువంటి దీని యొక్క లక్ష్యం సో ఈ డ్రోన్ దీది కింద లోకల్ ఉమెన్ ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి ఉంటారో వాళ్ళని అలాగే ఈ ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ డ్రోన్ యూస్కి సంబంధించి వాళ్ళకి ట్రైన్ చేస్తే వాళ్ళు ఈ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని అందించడంలో తోడ్పడతారు అన్నటువంటిది ముఖ్య ఉద్దేశం మన లాస్ట్ ఆర్టికల్ చూడండి ఇండియా లాంగ్ టర్మ్ వీసాస్ని నూట నలభై ఐదు మంది పాకిస్తానీస్కి సెప్టెంబర్లో ఇవ్వటం జరిగింది సో దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా అండ్ ఇట్స్ నేబర్హుడ్ ఇండియా అండ్ ఇట్స్ నేబర్హుడ్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం మరి ఇక్కడ లాంగ్ టర్మ్ వీసాస్ని ఇచ్చారు అంటున్నారు లాంగ్ టర్మ్ వీసాస్ అంటే ఏంటి ఎంతకాలం ఈ లాంగ్ టర్మ్ వీసాస్ అన్నటువంటివి ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు తెలియాల్సింది ఇంకొకటి ఏంటి అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటిది టూ థౌజండ్ నైన్టీన్ దీని ద్వారా సిటిజన్షిప్ అమెండ్మెంట్ రూల్స్ని ట్వంటీ ట్వంటీ ఫోర్లో తీసుకొచ్చి ఈ చట్టాన్ని అమలుకు తీసుకురావటం జరిగింది సో దీని కింద మొత్తం మూడు కంట్రీస్కి సంబంధించినటువంటి ఆరు రిలీజియన్స్కి సంబంధించినటువంటి పీపుల్కి మన భారతదేశ పౌరసత్వాన్ని ఇవ్వటానికి మన భారతదేశం అంగీకరించింది సో ఏంటి ఆ మూడు కంట్రీస్ ఒకటి వచ్చేసరికి పాకిస్తాన్ రెండవది ఆఫ్ఘనిస్తాన్ మూడవది వచ్చేసరికి బంగ్లాదేశ్ ఈ మూడు దేశాలకి సంబంధించినటువంటి ఆరు రిలీజియన్స్ ఏంటి హిందూస్ అలాగే జైన్లు అలాగే సిక్కులు అలాగే పార్సీలు అలాగే క్రిస్టియన్స్ అలాగే బుద్ధిస్టులు ఆరు రిలీజియన్స్కి సంబంధించి ఎవరైతే మైనారిటీస్ ఉంటారో ఆ దేశాల్లో వాళ్ళకి ఇక్కడ పౌరసత్వాన్ని కల్పించేందుకు ఓకే చెప్పారు అది కూడా ఏంటి అంటే రెండు వేల పద్నాలుగవ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి మన భారతదేశంకి వచ్చి ఉన్నటువంటి వాళ్ళకి పౌరసత్వాన్ని కల్పించటానికి అంగీకరించటం జరిగింది మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు ఏమైంది ఇలా మొత్తం నూట నలభై ఐదు మంది పాకిస్తానీస్కి ఒక్క నెలలో సెప్టెంబర్లోనే ఇలా లాంగ్ టర్మ్ వీసా ఇచ్చారు లాంగ్ టర్మ్ వీసా అంటే ఐదు సంవత్సరాలు దీని యొక్క ఎలిజిబిలిటీ అన్నటువంటిది ఉంటుంది సో ఐదు సంవత్సరాలు మన దేశంలో ఉండటానికి ఇది వీలుని కల్పిస్తుంది మరి ఇది కాకుండా మూడు వందల అరవై ఆరు మంది పాకిస్తానీ ప్రిజనర్స్ అలాగే ఎనభై ఆరు మంది ఫిషర్మ్యాన్స్ని ఇండియన్ జైల్స్లో ఉంచాము అన్నట్టుగా మనం పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సో ప్రతి సంవత్సరం వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని రెండు దేశాలు పంచుకుంటూ ఉంటాయి అలా ఇప్పుడు రెండు దేశాలు కూడా ఇన్ఫర్మేషన్ని ఇచ్చిపుచ్చుకున్నాయి EV the important articles all the very best and thank you very much.